చక్కటి కార్యక్రమం మధుసూదన్ రావు చాలా బాగా చేశాడు ఈరోజు. ఇంతటి గొప్ప కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ఇన్ఛార్జ్ కలెక్టర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాతోటి అధికారులు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు అందరికీ కూడా నమస్కారాలు. పిల్లలకి అందరికీ కూడా నా ఆశీస్సులు. ఇక్కడ నేను విజయనగరంలో ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన ఇదే అంబేద్కర్ గారి జయంతి సందర్భంగానే ఒక చిన్న కథ చెప్పాడు నేను, ఎందుకంటే కాలాతీతమైంది కాబట్టి మిగతా విషయాలన్నీ చాలా చక్కగా చెప్పారు అందరూ కాబట్టి ఈ ఒక్కటి చెప్పి విరమిస్తారు. గుడ్డి వాళ్ళు కొంతమంది ఉన్నారంట, వాళ్ళు ఏనుగు ఎట్లా ఉంటుందో తెలియదు. సో ఏనుగు ఎట్లా ఉంటుంది అనుకొని వాళ్ళు ఏనుగు ఉండే చోటుకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒకడు తోక పట్టుకొని ఇది సన్నగా ఉంటుంది పీలగా ఉంటుంది అని ఒకడు చెప్పాడు. ఒకడు కాలు పట్టుకొని ఇది బాగా బలంగా ఉంటుంది లావుగా ఉంటుంది అని ఒకడు, అదేవిధంగా తొండం పెట్టుకొని మెత్తగా ఇది ఈ విధంగా ఉంటుంది అని ఒకరు. ఈ దానికి రూములు ఉంటాయి కదా, అవి చూసి గట్టిగా ఉంటుంది బాగా కొంచెం షార్ప్గా ఉంటుంది అని కొంతమంది చెప్పుకుంటూ వెళ్ళారు. అంతేగాని మొత్తం ఏనుగు యొక్క పూర్తి స్వరూపాన్ని వాళ్ళు ఎవరు చూడలేకపోయారు. మనము అదేవిధంగా గుడ్డి వాళ్ళ మాదిరి ఉన్నాం. చాలా మంది ఏం చేస్తారంటే అంబేద్కర్ అంటే ఒక రాజ్యాంగ నిర్మాత అనేది మొట్టమొదటి చెప్తారు. ఇంకా ఏవేవో ఒకటి రెండు మూడు చెప్పుకుంటూ వెళ్తారు. కొంతమంది జ్యూరిస్ట్ అంటారు, గొప్ప జ్యూరిస్ట్ ఇద్దరు ప్రపంచంలోనే. కొంతమంది గొప్ప సోషల్ రిఫార్మర్ అంటారు, కొంతమంది గ్రేట్ ఎకానమిస్ట్ అంటారు, కొంతమంది ఇంకా రకరకాలుగా చెప్తూ వెళ్తారు. అంతేగాని పూర్తిగా అతన్ని అర్థం చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ ఇప్పటికి కూడా. అతని చరిత్రను పూర్తిగా ప్రతి దాన్ని మనం ఏదైతే మనం ఇన్స్పిరేషన్ పొందుతామో వాటిని రాస్తే కూడా భారతం 18 పర్వాలంతా అవుతుంది. అంత గొప్ప చరిత్ర మన అంబేద్కర్ గారు. అతని చరిత్ర నుంచి మనం తీసుకోవాల్సినవి చాలా విషయాలు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. వాటన్నింటి మీద ఖచ్చితంగా ఇంతదాకా చెప్పినటువంటి వక్తలందరూ కూడా చాలామంది చెప్పారు. అతని చరిత్రను 10 మందికి అర్థమయ్యేటట్లుగా రాసి ప్రతి ఒక్క పిల్లవాడితో కూడా చదివించగలిగితే రాబోయేటువంటి తరంలో, ఎందుకంటే వీళ్ళే భావి భారత పౌరులు కాబట్టి వీళ్ళందరూ కూడా అతని నుంచి కొంతమంది అయినా తప్పనిసరిగా స్ఫూర్తిని పొంది ఈ దేశానికి మరింత నాయకత్వాన్ని అందిస్తారని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి మన జేడీ సోషల్ వెల్ఫేర్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ వినిపిస్తున్నాను. Thank you, sir.